దేశంలో మూడు రోజుల్లో పన్నెండు విమానాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది మంగళవారం ఒక్కరోజే ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు రావడం దుమారం రేపగా తాజాగా ఆకాశ ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థల విమానాలకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి ఈ నేపథ్యంలో ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరిన సిక్స్ ఈ సిక్స్ ఫైవ్ వన్ ఇండిగో విమానాన్ని అహ్మదాబాద్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు అనంతరం విమానంతో పాటు ప్రయాణికులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఎటువంటి బాంబు లభించలేదని బాంబు బెదిరింపును బూటకప్పు వార్తగా ఇండిగో తేల్చింది అటు ఆకాశ ఎయిర్లైన్స్ కు చెందిన క్యూపీ వన్ త్రీ త్రీ ఫైవ్ విమానం నూట ఎనభై నాలుగు మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరింది టేకాఫ్ అయిన వెంటనే బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి ఢిల్లీలో ల్యాండ్ చేశారు అనంతరం అధికారులు తనిఖీలు చేపట్టారు మూడు రోజుల్లో డజనుకు పైగా విమానాలకు బాంబు బెదిరింపులు రావడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది చర్చించేందుకు పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది